నమస్తే, వెల్కమ్ టు 99 TV. నేను సుమా. ముందుగా బుల్టిన్ లో హెడ్లైన్స్. డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతి ఏకగ్రీవ ఎన్నిక, అభినందనలు తెలిపిన ఎమ్మెల్యేలు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. ప్రత్యేక హోదాకు జనసేన మద్దతు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న రాపాక. ఓటమిపై చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, టీడీపీ అధినేతకు అవంతి చురకలు. కేంద్రంతో పోట్లాడే పరిస్థితి లేదు, సఖ్యతగా ఉంటూ హోదా తేవాలన్న వైసీపీ. హోదాపై ప్రకటన చేయనున్న జగన్, తీర్మానం చేయనున్న అసెంబ్లీ మండలి. జగన్ అధ్యక్షతన రాష్ట్ర బ్యాంకర్ల సమావేశం, వ్యవసాయ రుణాలు, రైతు భరోసాపై సమీక్ష. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం. తెలంగాణలో రెవెన్యూ ప్రక్షాళన, భారీగా బదిలీలు చేపట్టాలని సర్కార్ నిర్ణయం. రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్పై జగన్ ఆరా, ట్రయల్ రన్ సక్సెస్, వారం రోజుల్లో ప్రకటన. లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా, నేడు నామినేషన్ వేయనున్న బీజేపీ ఎంపీ. పంజాగుట్టాలో వీహెచ్ అరెస్ట్, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు యత్నం. చలాకీ చెంటికి త్రుటిలో తప్పిన ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, నటుడు సేఫ్. బస్డే సెలబ్రేషన్స్ పేరుతో చెన్నై విద్యార్థుల హంగామా, బస్సుపై నుండి పడ్డ స్టూడెంట్స్ పలువురి అరెస్ట్. జమ్మూకాశ్మీర్ అనంతనాగ్లో ఎదురు కాల్పులు, జవాన్ సహా ఇద్దరు టెర్రరిస్టుల హతం. వైద్యులకు భద్రతపై సుప్రీంలో పిటిషన్, ఇవాళ విచారించనున్న న్యాయస్థానం. నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ భేటీ, లోక్సభ పక్ష నేత ఎన్నికపై చర్చ. బీహార్లో శిశు మరణాలపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు. ఇక నుంచి ఎగవేతదారులకు చుక్కలే, కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన ఐటీ శాఖ. పడిపోతున్న జెట్ ఎయిర్వేస్ షేర్ల విలువ, కోర్టును ఆశ్రయించే యోచనలో రుణదాతలు. నైజీరియాలో ఆత్మాహుతి దాడులు, 30 మంది మృతి, మరో 40 మందికి గాయాలు. బిలియనీర్ క్లబ్ నుంచి అంబానీ అవుట్, 6వ స్థానం నుంచి పడిపోయిన అనిల్. ఎయిర్టెల్ వడా ఐడియాలకు 3,500 కోట్ల పెనాల్టీ, జియోకు ఇంటర్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో పాయింట్లకు ఫలితం. చైనాలో భూకంపం, 11 మంది మృతి. ఇవాళ ఇంగ్లాండ్తో ఆఫ్ఘనిస్తాన్ డీ, మాంచెస్టర్ వేదికగా తలపడనున్న ఇరు జట్లు.
For more updates, please subscribe 99TV Telugu.